ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గానివ్వండి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి గానివ్వండి, ఎప్పుడు ఏ సందర్భంలో కాస్త వేడి ఎక్కువ తగిలినా కూడా కొత్త కొత్త ఆలోచనలకి తెరలేపుతారు. అంటే పక్కదారి పట్టించేటటువంటి ఆలోచనలు, దృష్టి మరల్చేటటువంటి ఆలోచనలు, డైవర్షన్ టాక్టిక్స్లో బాగా ఆరితేరినటువంటి ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంటే ఎప్పుడైతే అనేక విషయాల మూలాన ప్రజలలో ఆగ్రహావేశాలు పెరిగినా, ఎప్పుడు సమస్యల సుడిగుండంలో ప్రభుత్వం చిక్కుకుపోయినా, ఎప్పుడు ప్రభుత్వానికి ఊపిరాడిన విధంగా ఉన్నా, ఎప్పుడు ముఖం చాటేసే పరిస్థితి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి దాపురించినా, ఏ రకంగా ప్రజల దృష్టిని మరల్చాలి, ఏ రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి అంశాలని పక్కదారి పట్టించాలి అన్న ఆలోచన చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే సమస్యల సుడిగుండంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. ఒక పక్కన ఓటీఎస్ పేరుతో వీళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రజల నుంచి వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, ఇంకొక పక్కన ఉద్యోగస్తుల ఉద్యమం కానివ్వండి, వాళ్ళకి దక్కాల్సినటువంటి న్యాయపరమైనటువంటి చట్టబద్ధమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మరి వాటికి సంబంధించి పీఆర్సీ కానిటువంటి అనేక అంశాల్లో ప్రభుత్వం చేతిలో దగాపడి ఒక పక్కన ఉద్యోగస్తులు ఉద్యమం చేస్తున్నారు, ఇంకొక పక్కన అమరావతి రైతుల పాదయాత్ర దిగ్విజయంగా నడుస్తోంది, చిత్తూరు జిల్లాలో కూడా ప్రవేశించినటువంటి పరిస్థితి, ప్రజలు భ్రమరథం పడుతున్నారు, ఇంకొక పక్కన ముఖ్యమంత్రి గారి పైన ఉన్నటువంటి సిబిఐ కేసుల విచారణ తరువుకు వస్తుంది, ఇంకొక వైపు బాబాయ్ హత్య కేసుకు సంబంధించి రోజురోజుకి సిబిఐ విచారణ కూడా వేగవంతం అవుతున్నటువంటి సందర్భంలో సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయి ఇవాళ ఊపిరాడినటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా ప్రజల దృష్టిని మరల్చాలని చెప్పి ఇంకొక కొత్త నాటకానికి తెరలేపారు. అంటే ఇది కొత్త నాటకం కాదులేండి, కొన్ని నెలల క్రితం ఈ డ్రామాని తెర మీదకు తీసుకొచ్చినటువంటి సందర్భంలో కూడా ఆ రోజున గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది, నిలదీయటం కూడా జరిగింది. ఏంటయ్యా ఈ డ్రామా అంటే, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు సిమెంట్స్ వారు ఇద్దరు కూడా సంయుక్తంగా చేపట్టినటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కానీ వాటి యొక్క రన్నింగ్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానిపైన బురద జల్లేటటువంటి కార్యక్రమం, దానిలో ఏదో పెద్ద ఎత్తున అవినీతి జరిగిపోయిందని చెప్పి పెద్ద ఎత్తున బురద జల్లి ఏదో ఒక రకంగా ప్రజల దృష్టిని డైవర్ట్ చేయాలి, గత ప్రభుత్వం ఏదో భారీ ఎత్తున అవినీతి చేసిందనో, ఈ రకమైనటువంటి కొన్ని ఆరోపణలతో ఇవాళ ప్రజల ముందుకంటే మీడియా ముందుకి మీడియా దృష్టిని ఆకర్షించే విధంగా, ప్రజల దృష్టి ఆకర్షించే విధంగా ఈరోజు ఉదయం మరి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయినటువంటి లక్ష్మీనారాయణ గారి ఇంటిపైన కొంతమంది సిఐడి అధికారుల చేత ఒక రకమైనటువంటి దాడి చేయించడం జరిగింది. అంటే తెల్లవారుజామున మరి 7:30 గంటల ప్రాంతంలో కొంతమంది మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి వేసినటువంటి వీరంగం ఏంటో మనం చూసాం, ప్రత్యక్షంగా పొద్దున్నుంచి చూస్తూ ఉన్నాం. మరి 70 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి ఒక నిజాయితీ గల అధికారి మరి లక్ష్మీనారాయణ గారిని ఏ రకంగా పొద్దున్నుంచి హింసిస్తూ ఉన్నారో, వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఏ రకంగా వీళ్ళు జులుం చలాయిస్తూ ఉన్నారో అవన్నీ కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. మరి ఉదయం నుంచి సాగుతున్నటువంటి ఈ దాడి వల్ల మరి ఇప్పటికే కొంత ఆరోగ్య పరిస్థితి, నెల రోజుల క్రితం కూడా మరి ఆయన కొంత అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. మరి అటువంటి వ్యక్తి ఇవాళ మరి అక్కడ సడన్గా శ్రోదప్పి పడిపోవటం, ఇప్పుడు ఆయన హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్ళి మరి ఐసీయూలో కూడా ఆయన జాయిన్ చేయించడం జరిగింది. కాబట్టి ఆ రకంగా ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి దేశంలోనే మరి అతి కొద్ది రాష్ట్రాల్లోనే అమలైనటువంటి ప్రాజెక్టు, మన రాష్ట్రంలో అద్భుతంగా గ్రౌండ్ అయినటువంటి ప్రాజెక్టు, కొన్ని లక్షల మంది దీని ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రాజెక్టు పైన బురద జల్లుతున్నారు. దీనికి సంబంధించి కొన్ని వాస్తవాలు ఈ రోజున రాష్ట్ర ప్రజల ముందు నేను ఉంచదలుచుకున్నా. అంటే ఏ రకంగా ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించారు, ఏ ఉద్దేశంతో ప్రారంభించారు, దీని యొక్క ఫలితాలు ఏ రకంగా వచ్చాయి ఇప్పటివరకు అన్నది ఒకసారి మనం పరిశీలిస్తే, మరి 2014 నవంబర్లో మరి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక ప్రపోజల్ని మన రాష్ట్ర ప్రభుత్వం ముందు అప్పుడు మరి సిమెంట్స్ కంపెనీ వారు తీసుకురావటం, అంటే దానికి ముందే
గుజరాత్లో మరి సిమెంట్స్ కంపెనీ వారు ఇదే రకమైనటువంటి ప్రాజెక్ట్ని అమలు చేస్తున్నటువంటి అనుభవంతో మేము ఈ రకంగా గుజరాత్లో ఇటువంటి ఒక ప్రాజెక్ట్ని మేము అమలు చేశాం. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మరి మీరు ముఖ్యమంత్రిగా మరి బాధ్యతలు చేపట్టిన తర్వాత తప్పనిసరిగా మరి మీ యొక్క విజన్ కానివ్వండి, మీ యొక్క సమర్థత వల్ల ఈ ప్రాజెక్ట్ ఇక్కడ కూడా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయగలం అన్న ఒక నమ్మకంతో మీ రాష్ట్రానికి వచ్చామని చెప్పి వాళ్ళు రావటం, వారిని స్వాగతించి మరి ఆ రకంగా గతంలో గుజరాత్లో ఏ విధంగా జరిగింది ఈ ప్రాజెక్ట్ అన్న అంశం మీద మరి దీన్ని పరిశీలించడం కోసం ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు గుజరాత్కి ఒక టీంని ప్రత్యేకంగా పంపించడం జరిగింది. అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా నిరుద్యోగ యువతకి నైపుణ్య శిక్షణా కేంద్రాలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అంటే నైపుణ్య శిక్షణా కేంద్రాలు, అంటే ఇవాళ అన్ఎంప్లాయిడ్ యూత్కి ఉపాధి కల్పించడం కోసం, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం కోసం, వాళ్ళకి ఏదో ఒక స్కిల్లో ఏదో ఒక నైపుణ్యం కనుక వాళ్ళ చేతిలో ఉన్నట్టయితే సులువుగా ఉద్యోగాలు పొందవచ్చు అన్న ఒక మంచి ఆలోచనతో ఇటువంటి నైపుణ్య శిక్షణా కేంద్రాలని మన రాష్ట్రంలో కూడా ఎస్టాబ్లిష్ చేస్తే మరి ఎంతోమంది నిరుద్యోగ యువతకి ఇది లాభదాయకంగా ఉంటుందన్న ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు దీన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆ రకంగా నిర్ణయం తీసుకున్న తర్వాత మరి గుజరాత్ రాష్ట్రానికి ఒక ప్రత్యేక బృందాన్ని మరి ఆ రోజున నవంబర్ 5, 2015 పంపించడం జరిగింది. ఆ బృందంలో శ్రీ ఎల్ ప్రేమచంద్రారెడ్డి ఐఏఎస్ ఆయన, అదేవిధంగా శ్రీమతి కె సునీత ఐఏఎస్ సెక్రటరీ ఫైనాన్స్, అదేవిధంగా మరి రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ గారు అప్పుడు డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా ఉన్నారు, అదేవిధంగా మరి గంటా సుబ్బారావు గారు ఆయన కూడా ఇటువంటి నలుగురితో ఒక బృందాన్ని ప్రేమచంద్రారెడ్డి గారి నేతృత్వంలో గుజరాత్ రాష్ట్రానికి పంపించడం జరిగింది. ఆ బృందం అక్కడంతా కూడా ఈ అంశాన్ని అంతా కూడా స్టడీ చేసి తిరిగి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఒక ప్రపోజల్ ఇచ్చిన తర్వాత మరి దానిలో ఉన్నటువంటి మంచి అంశాలన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈనాడు దినపత్రికలో ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇప్పుడు ఎందుకు వసూళ్లు అంటూ ఓ బ్యానర్ ఐటెం పెట్టారు. నిజానికి ఒక పత్రికలో వచ్చిన స్టోరీ గురించి లేదా ఒక పత్రికలో వచ్చిన విశ్లేషణాత్మకమైన కథనం ఉంటే, అలాగే ఎవరికి తెలియని సమాచారం ఏదైనా తీసుకొస్తే దాని గురించి ఏదో మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. ఇతర మీడియా కూడా అలాంటి, లేకపోతే రిజైనర్ వాళ్లే వేసుకోవాలి, వినడానికి ఇష్టపడతారు. కానీ అసలు వాస్తవం అనేది లేకుండా ఒక పార్టీ కొమ్ము కాస్తూ లేదా ఆ పార్టీలు అంతర్భాగంగా ఉంటూ మరోపక్క ప్రజల పక్షాన మేమున్నామని అబద్ధాలు ఆడుతూ ఏదైతే ఒక ప్రభుత్వాన్ని డీస్టాబిలైజ్ చేయాలా, అస్థిరపరచాలా, దాన్ని ఎంతవరకైనా అందుకోసం తెగించాలా, ప్రజలు వార్తలు ఇచ్చే పత్రిక అనుకుని కొనడం మొదలు పెడితే వార్తలు కాదు, దాంట్లో మన వాళ్ళను మనం ఎవరనుకుంటే వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టడం, లేదా వాళ్ళు దిగిపోతే ఆ వచ్చిన వాళ్ళని దించి మళ్ళీ వీళ్ళని ఎట్లా తీసుకురావడం, ఈ రెండే అజెండాలుగా చేస్తూ దశాబ్దాల తరబడి ఇంకో పక్కేమో ప్రజల కోసం మేము ఉండమని మళ్ళీ మిస్లీడ్ చేస్తూ ఇస్తున్న దాన్ని వైఖరిని ఆ ధోరణిని ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నప్పటికీ వాళ్ళు అదే కొనసాగిస్తున్నారు. అందువల్ల ఇలాంటి మీడియా పేరుతో వీళ్ళు చేస్తున్న టెర్రరిజం, దౌర్జన్యాలు, దాష్టీకాలు వీటన్నిటినీ భరించకండి. ఎందుకంటే మెదళ్లను పాడు చేసే ఇలాంటి వాటిని బహిష్కరించండి అని విఘ్నులైన ప్రజలకు విజ్ఞప్తి చేద్దామని ఈరోజు మీ అందరితో మాట్లాడు. ఎందుకు ఇంతగా అనాల్సి వస్తుందంటే, దేనికైనా ఒక ఆధారమో ఒకటి ఉంటే దాని మీద మన దృక్కోణంలో మనం చూసి కామెంట్ చేయడం, వ్యాఖ్యానం చేయడము అది సహజంగా జరుగుతుంటుంది. జరగాలి కూడా. జరిగినప్పుడే నాలుగు రకాల ధోరణులు ఉంటేనో లేకుంటే వాళ్ళకున్న ఆలోచనలు ఏమైనా ఉంటేనో తెలుస్తాయి, మంచి ఏదైనా తీసుకోవచ్చు చేయొచ్చు. అసలు అవేమీ లేకుండా అసంబద్ధమైనవి, అబద్ధాలతో కూడినవి,
వితండవాదం తీసుకొని ఇది ఇట్లే ఎందుకు అట్లా ఎందుకు ఉండకూడదు పోనీ అట్లా ఉండాలని నువ్వంటావా అది కూడా నువ్వనవు ఎవరో అడుగుతున్నారంటూ ఈరోజు రాసిన స్టోరీ అలాంటివి చాలా వచ్చాయి ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది ఈరోజు మరి ఆ పైశాచికత్వానికి ఆ దాస్తీకానికి నా దౌర్జన్యానికి ఈ అసంబద్ధమైన దానికి పరాకాష్ఠగా కనపడినందువల్ల ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది ఈరోజు రాసిన కథనం దాని సారాంశం ఏమంటే ఇన్ని లక్షల ఇల్లు మేము కట్టిస్తామని చెప్పుకుంటున్నారు చెప్పుకుంటున్నారు మళ్ళీ అది కూడా కట్టిస్తున్నారని కాదు ఇన్ని వేలు కోట్లు పెట్టి భూములు కొన్నామని అంటున్నారు కేంద్ర పథకంలోంచి వచ్చిన 180,000తో మీరు కట్టిస్తున్నారు అలాంటివన్నీ ఉచితంగా ఇస్తున్నాం అంటున్నారు ఆ క్రెడిట్ కూడా ఇవ్వదలుచుకోవాలి అలాగే గతంలో కట్టిన టిట్కో ఇళ్లకు సంబంధించినవి వాటిని ఉచితంగా ఇస్తామంటున్నారు మరి మేమేం పాపం చేశామని పేదలు అడుగుతున్నారంట ఏ పేదలు దశాబ్దాలుగా ఆ ఇళ్లల్లో ఉంటూ ఇంకా రుణభారం పెరిగి వడ్డీ దాని మీద ఇబ్బడి ముబ్బడిగా పెరిగి 10,000 9,000 పైచిలకు కోట్ల మీద 4-5,000 కోట్లు వడ్డీ పడిన అప్పట్లో అసైన్డ్ స్థలాల మీద కార్పొరేషన్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న లోన్లు తీసుకుని కట్టిన లబ్ధిదారులకు సంబంధించి దాని మీద ఓటీఎస్ అందరికీ తెలిసిందే ఇప్పుడు వన్ టైం సెటిల్మెంట్ కింద రిజిస్ట్రేషన్లు ఫ్రీ రిజిస్ట్రేషన్లు ప్రభుత్వం చేస్తుంది పూర్తిగా స్వచ్ఛందమైన పథకం అది బలవంతం చేయట్లేదు దాని గురించి చేతనైతే మీడియా అవగాహన పెంచాలి అలాంటిది కన్ఫ్యూజన్ నుంచి దాటిపోయి తిరుగుబాటు చేయండి ఎంతవరకు పోయి ఇప్పుడు మీరు అసలు ఏమి కట్టద్దు మేము వచ్చినాక ఫ్రీగా అని ఇప్పటికే 2-3 సార్లు అడ్డంగా ముంచేసిన చంద్రబాబు నాయుడు ఆయన అనడము దాన్ని పట్టుకొని వీళ్ళు వచ్చేసి ఇదెందుకు ఫ్రీగా ఇవ్వరని వీళ్ళు క్వశ్చన్ చేయడం అలాగే దీనికి సంబంధించిన వాళ్ళ ఆర్గ్యుమెంట్లో చూస్తే ఈ టిట్కో ఇళ్ళు మీరు ఇది చేసినప్పుడు ఉచితంగా ఇస్తున్నాం అంటున్నారు కదా దీనిని ఎందుకు ఇవ్వరు ఈ 10,000, 15,000, 20,000 ఎందుకు వసూలు చేయాలి దీని ద్వారా 5,000 కోట్ల భారం రూపాయలు పడేస్తున్నారు అనేది ఒకటి తీసుకొచ్చారు ఏదైతే ఒక బ్రహ్మాండమైన సౌలభ్యమో లేదా ఒక కానుక లాంటిదో ఏదైతే సొంత ఆస్తి వాళ్ళకు చేతిలో పెడుతున్నారో దానివల్ల ఈ రోజు వరకు ఆ ఇంట్లో ఉండడానికి తప్ప అప్పు భారంతో పెట్టుకొని రుణభారం అలాగే మోస్తూ దాన్ని ఏమీ చేసుకోలేని అంటే క్రయ విక్రయాలు కానీ ఎక్కడన్నా తనఖా పెట్టి అవసరానికి తెచ్చుకోవడం కానీ ఇంట్లో అవసరాలకు లేదా పిల్లలకు ఇవ్వాలన్నా ఏమీ చేయలేని పరిస్థితిలో దుస్థితిలో ఉన్న వాళ్లకు ఒక్కసారిగా సొంత ఆస్తి క్రియేట్ చేసి అది కూడా సెంటు కనీసం హీనం అంటే 2 లక్షల నుంచి గోదావరి జిల్లాల లాంటివి అయితే 15 లక్షలు 20 లక్షలు కూడా సెంట్ ఉంది 1.5-2 సెంట్లు అంటే స్ట్రైట్గా 15 లక్షలు 20 లక్షలు ఆస్తి విత్ ఎంటైర్ థింగ్ హద్దులతో సహా పక్కాగా వాళ్ళ చేతిలో ఉచితంగా రిజిస్టర్ చేసి పెడుతున్న పథకం ఇది అందుకోసం విలేజ్ సెక్రటేరియట్లోనే గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా పెట్టి చేస్తున్న పథకం ఇంత పెద్ద పథకం చేస్తున్నప్పుడు దాని గురించి ప్రజల్లో అవగాహన పెంచి పేదల్లో ఇది మీకు ఉపయోగపడేది వీటిని మీరు చేయించుకోవచ్చు మీకు ఇష్టమైతే దీనివల్ల ఇదిగో ఈ సౌలభ్యాలు మీకు ఉంటాయి బ్యాంకులతో కూడా మాట్లాడాము ఇంత లోన్లు వస్తాయి ఇవన్నీ చెప్పాం మేము చెప్తున్నాము కంటిన్యూ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మొన్న జరిగిన దాంట్లో వాటిలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మీ మీడియా వాళ్ళే కవర్ చేశారు అందరు కూడా ఏమి ఇందులో దాపరికం లేదు ఎలాంటి కనపడని దొంగ దెబ్బలు లేవు అయినా సరే రోజు దీని మీద ఆగింతం చేయడం దీనికి పరాకాష్ఠ ఈరోజు ఇప్పుడు ఎందుకు వసూళ్ళు ఏం మీ వైఖరి ఏంటి దీంట్లో ఈ పత్రికను నేను అడుగుతున్నా ఈనాడు ఉచితంగా ఇవ్వాలనే ఉచితంగా ఇవ్వడము అంటూ ఇది దీనికి చేస్తే
పోని మీరు సపోర్ట్ చేస్తున్న ఈరోజు ఉచితంగా ఇస్తున్న చంద్రబాబు నాయుడును ఇంతకుముందు ఎందుకు అడగలేదు? నీ ఉచితం అట్లుంచు వాళ్ళు వడ్డీ మాఫీ చేయమని అడుగుతున్నారా? గతంలో వాళ్ళు వడ్డీ మాఫీ చేశారు, అసలు కడితే అదన్నా చేయి అని చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 14-19 మధ్య ఎందుకు నోరెత్తి ఒక్క మాట అనలేదు, ఒక అక్షరం రాయలేదు? 5 సార్లు ఫైల్ పెట్టారు కార్పొరేషన్ నుంచి, వాళ్ళు బోర్డు రిజల్యూషన్ పాస్ చేసి పెట్టింది, అయినా పలకలేదు. అంతా చేసి 5 ఏళ్లలో ఒక 43 వేల మంది అసలు వడ్డీ కట్టి వాటిని రెగ్యులరైజ్ చేయది, మన అసైన్డ్ దీనికి కాగితాలు విడిపించుకొని చేతికి తీసుకున్నారు, పూర్తి సొంత ఆస్తి కాదు. ఈరోజు మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సొంత ఆస్తి తెస్తుంది. అందుకోసం 20 ఏళ్ళు ఉన్న, అంతకుముందు 20 ఏళ్ళుగా ఉన్నదాన్ని 10 ఏళ్లకు బయట అమ్ముకునే హక్కు కానీ ఫ్రీగా సొంతం చేసే రకంగా చట్టంలో వెసులుబాటు, పిఓటీ చట్టానికి సవరణ కూడా చేశాం. ఇది ఆషామాషిగా ఊరికి చేస్తున్నది కాదు, ఇంతకుముందు చెప్పాం 30 లక్షల పైగా సొంత ఇళ్ళు వాళ్ళకి కట్టి ఉచితంగా ఇస్తున్నప్పుడు దాంతోపాటు 50 లక్షల మంది అంతకుముందే తీసుకునే అప్పుల్లో అట్లే ఉన్నారు, వాళ్ళను రుణ విముక్తులను చేసి సొంత ఆస్తి ఇవ్వాలని ఒక బ్రహ్మాండమైన ఆలోచన దీని వెనక ఉంది. దాంట్లో భాగంగానే చేస్తున్నది ఉచితంగా రిజిస్ట్రేషన్. మీరన్నట్టు నిజంగా ఇంత భారం అనేదైతే దొంగ దెబ్బతీయాలో లేదా ఇంకో రకంగా కనిపించకుండా ఏదో చేయాలంటే రిజిస్ట్రేషన్కు ఛార్జ్ చేసిండొచ్చు. రిజిస్ట్రేషన్ వల్ల మా లెక్కల ప్రకారము కనీసం 6 వేల కోట్లు ఉచిత రిజిస్ట్రేషన్ వల్ల 6 వేల కోట్లు ప్రభుత్వానికి రావాల్సింది ఆగిపోతుంది. అంటే అది ఉచితంగా చేస్తున్నందువల్ల, అంటే ప్రజల మీద, ఈ పేదల మీద నువ్వంటున్న 4 వేల 5 వేల కోట్ల కంటే 6 వేల కోట్లు ఆ భారం పడకుండా ప్రభుత్వం సేవ్ చేస్తుంది. ఇంత ఇదిగా చేస్తూ టోకెన్గా 10,000, 15,000, 20,000 పెడితే వీళ్ళేంతగా సౌలభ్యం పెంచడం ఎట్లా అని ఆలోచిస్తూ మీ వాళ్ళు ఎవరికన్నా తక్కువ రేటుకు అమ్ముకొని వాళ్ళు అర్హులైతే వాళ్లకు తెలకాయత మీద ఇచ్చేసినా వాళ్ళకు చేసిచ్చే పథకం పెట్టి వాళ్లకు ఇస్తుంటుంది. ఎక్కడ చిన్నపాటి ఇది లేకుండా అయ్యా మంచి అవకాశం వాడుకోండి అని చెప్తే దానికి తాటాకులు పెట్టాలని ప్రయత్నం, లేకపోతే చర్యలు తీసుకుంటామని మెమోలు ఇస్తున్నా అంటాం. సొంత బొమ్మ వాళ్ళు ఇచ్చాయంటే అతని పరిధి కాదు ఇచ్చింది, ఒక విలేజ్ సెక్రటేరియట్ ఇయ్యారునో ఇవ్వలేడు. ఈరోజు మున్సిపల్ కమిషనర్ వేశారు, కమిషనర్లు కానీ వాళ్ళు దే ఆర్ కాంపిటెంట్, వాళ్ళేం బలవంతంగా చేయించాం అట్లా. ఈ అవగాహన కల్పించే కార్యక్రమం ఏదైతే ఉందో అది పూర్తి చేయండి అన్నారు. టార్గెట్టు లేదా ప్రెజరు పేదల మీద పెట్ల, లబ్ధిదారు మీద పెట్ల, వాళ్ళకి అవగాహన కల్పించే కార్యక్రమం చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగిని అయ్యా నీ కార్యక్రమం ఆ టార్గెట్ ఉందే పూర్తి చేయి, అన్నిళ్ళకి తిరుగు చెప్పు, అయ్యా ఇది ఉందని చెప్పు, దీన్ని ఉపయోగించుకోండి అని చెప్పు అని చెప్పారు. దానికి తప్పులు పట్టడమేనా?